హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీస్ వ్లాగ్స్. ఇప్పుడైతే నేను 7:30కి లేచాను. అన్నం అయితే పెట్టానమాట, బ్రష్ చేసి ఇంకా నేనైతే స్నానంకి అయితే వెళ్ళాలి. స్కూల్కి అయితే లేట్ అవుతుంది. బట్ నైట్ అయితే కొంచెం లేట్గా పడుకున్నా, కళ్ళు అయితే నల్లగా అయిపోతున్నాయి మీదనగట. చూద్దాం, ఇంకా దసరాకి అయితే ఇంకా 4 డేస్ ఉంది హాలిడేస్ ఇవ్వడానికి. మాకు ఒక 5 డేస్, అంటే 15th అంటే సండేలండి. మండే పెట్టేసిన మండే తర్వాత నుండి హాలిడే ఇస్తారు, అప్పుడైతే ఊరైతే వెళ్తా. ఒక 4 డేస్ మెల్లిగా కళ్ళు మూసుకుంటే సీతంపేట వెళ్ళి, సీతంపేట నుండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. ఇప్పుడైతే స్కూల్కి అయితే రెడీ అయిపోతా. లెట్స్ గో. ఇదిగోండి అన్నం అయితే పెట్టేసుకున్నాను. అన్నము అయితే ఉడుకుతుందన్నమాట, ఇప్పుడే పెట్టా. మధ్యాహ్నం ఆమ్లెట్ వేసుకుంటా ఫాస్ట్గా వస్తే. అండ్ గ్యాస్ అయితే ఎర్రగా వస్తుంది, మంట అయిపోద్దేమో అని భయం వేస్తుంది. బిర్యానీ అన్నమాట తెచ్చాను, ఇప్పుడైతే ఇవి తింటా. ఎందుకో తెచ్చుకోవాలనిపించింది, తెచ్చుకున్నాను. ఇప్పుడైతే ప్లేట్ అయితే చెరిగోటి నాకోటి. బిర్యానీ చెరు పెరిగేస్తాను, నేనేమో మామూలుగా తింటున్నా. పైకి వెళ్ళి ఇవ్వు, ఇమ్మంది కదా అమ్మ. సరే వెళ్ళి ఇవ్వు, అమ్మ చేరుతుందట. బాయ్, వెళ్ళు. మధ్యాహ్నం బిర్యానీ అయితే తెచ్చా కదా, ఇంకా ఆఫ్ అయితే ఉంది. చెర్రీ నేను కొంచెం కొంచెం తినగా ఆకు కొంచెం ఇచ్చాను. అండ్ ఇప్పుడైతే కొంచెం ఆకలి వస్తుందని తింటున్నాను అనమాట. అన్నం ఉంది కదా, నైట్కైతే అది ఎగ్స్ ఉన్నాయి, ఫ్రైడ్ రైస్ ఇలా చేసుకొని తినేస్తాను. ఇప్పుడైతే ఇది తింటాను. బట్ బిర్యానీ అయితే మధ్యాహ్నం సూపర్గా ఉంది, వేడి వేడిది ఎంత బాగుందంటే. మరి ఎందుకో అటువైపు ఇంకా వెళ్ళిపోయింది బిర్యానీకి, అంటే స్కూల్ కిందనే కదా, సో అందుకే తెచ్చుకొని తినేసా. ఇంకా అంటే ఇంటికి తెచ్చుకున్నా తిన్నా ఈరోజు. అండ్ ఎందుకో మొన్నటి నుండి నాకు ఏ పని చేసినా సరే గాబరు గాబరుగా అయిపోయినట్టు అనిపిస్తుంది. మధ్యాహ్నం లాంటి వచ్చేసరికి లేట్ అవుతుంది. అప్పుడు వంశీ బండి మీద తీసుకుని వచ్చేవాడు కాబట్టి ఇటు నుండి సేవ్ అయ్యేది టైము. బట్ ఇప్పుడైతే నాకు టైం సేవ్ అవ్వట్లేదు. అలా ఇంకా కష్టమైపోతుంది నడ్డానికి అలాగా. బట్ బిర్యానీ అయితే సూపర్గా చేస్తారు అక్కడ, ఎప్పుడు తెచ్చినా అక్కడే తెప్పిస్తాం. చెర్రీ రాలే ఈరోజు, మధ్యాహ్నం తినేసింది వెళ్ళిపోయింది. ఇంకా గాబరు గాబరుగా పైకి వెళ్తున్నా అనేసుకుని. దానికి ఇష్టం లేదంటే ఏదో ఒకటి అబద్ధం చెప్పేసి మరి వెళ్ళిపోతుంది. అంటే ఏదో ఒకటి ఇంకా వండకుండా వెళ్ళిపోద్ది అనమాట. దానికి నచ్చింది అంటే గ్యారంటీ ఉంటుంది. ఇంకా ఎవరైనా పైన ఆంటీ అడుగు తెచ్చిందంటే ఇంక వెళ్ళిపోద్ది అనమాట వెంటనే వండకుండా. చాలా చెర్రీ గొప్ప యాక్టివ్ అనమాట. ఈ దసరాలో చెర్రీకి అక్షరాభ్యాసం చేస్తారు. మూల నక్షత్రంలో సరస్వతి దేవి ఇది అవుతుంది కదా, సో ఆ టైంలో చేస్తారనమాట. అండ్ రేపు చెర్రీకి చెవిలోని కూడా, రేపా థర్స్డే చెవిలోని కుట్టిస్తారు చెర్రీవి. మీకైతే అది చూపిస్తాను చెవిలోని ఎలాంటివి కుట్టించారు ఏంటని. అదైతే అంటది ఎవరు కుట్టిస్తారు చెవిలోని అంటే అమ్మమ్మ అమ్మమ్మ అనేసుకొని. డబ్బులు అంటే ఉన్నాయి అన్నట్టు చెప్తుంది అనమాట. ఉంటాయి, గొప్ప తెలివితేటలు ఉన్నాయి. ఎంత తెలివితేటలు అంటే
ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలుసు. అండ్ మనకి ఆన్సర్ ప్రతిదీ కరెక్ట్గా ఇస్తుంది, ఏది అడిగినా సరే. ఏది అడిగామనుకోండి గ్యారంటీ కరెక్ట్గా వస్తుంది తెస్తుంది. నేను అనుకున్న ఓర్ని ఎంత తెలివితేటలరా బాబాయ్ అనుకుని అక్క కూడా చెప్తుంటాను అనమాట. ట్రావెలర్స్లో వేయాలి, మొత్తం 32 మెంబర్స్ అనమాట. 32 మెంబర్స్ని ఈరోజు ఫస్ట్ టోటల్ చేసుకొని ఈరోజు అయినంత అంటే 50-50 చేసుకుంటా. 16 కార్డ్స్ ఈరోజు చేసి 16 కార్డ్స్ రేపు, అలాగా ఈజీగా అయిపోద్ది. మాకు ఫ్రైడేకల్లా థర్స్డేకి తెచ్చామని చెప్పారనమాట. సో ఇది తినేసి డైరీ పని అయితే పడుతున్నాం. అండ్ ఒక్కదాన్ని ఉండడం వల్ల ఎక్కువ వీడియోస్ అయితే తీయట్లేదు. ఇద్దరం ఉండుంటే ఏదో ఒకటైనా చేసిందా లేకపోతే ఏదో ఒకటి మాట్లాడిందా పెడతాను, బట్ ఒక్కదాన్ని ఉండిపోవడం వల్ల అలా అవుతుందన్నమాట. ఇంకా దసరా సెలవులకి ఇంకెన్ని డేస్ ఉందంటే 4 డే, ఈరోజు టైం కదా, ఇంకా 4 ఆర్ 5 డేస్ ఉందన్నమాట. ఊరు వెళ్ళిపోతా, ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసి వెళ్ళిపోతాను అనమాట. మళ్ళీ 26th ఇక్కడికైతే వస్తాం. ఒక 2 డేస్ ఆర్ 3 డేస్ సీతంపేటలో ఉండి తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. నాకు తెలిసి ఈరోజు రేపు కన్నా నేను థర్స్డే లైవ్ అయితే పెడతాను, గ్యారంటీ చూడండి. లైవ్లోకి అయితే అందరూ వచ్చి లైక్ అయితే చేయండి. అండ్ ఈవిడైనైతే లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. ట్రైపాడ్ లేకపోవడం వల్ల దగ్గర నుండి తీస్తున్నాను, లేకపోతే కొంచెం దూరంగా పెట్టి అలా తింటూ ఫ్రీగా మాట్లాడుతూ ఉండదని, అంటే మీతో మాట్లాడేటట్టు ఉండడం కోసమని ఇలా మాట్లాడుతున్నాను అనమాట. ఎక్కువగా మాటలే ఉంది వీడియోలో అయితే, బట్ ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చెర్రీ అంత అయితే దానికి ఉన్న పనులు అవన్నీ అయితే ఎలా చేసిందని అయితే చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.